వంకాయ చుక్క కూర కొత్తపల్లి కూతురు చేస్తుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ చుక్క కూర కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన చుక్క కూర 2 కప్పులు, శనగపప్పు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఓకే. మీరు వంటలు చేస్తారా మామూలుగా? చేస్తాను. అరే వా, లక్కీ అండి మీరు. మేమంతా పెళ్ళి అయ్యాక వంటలు నేర్చుకున్నాం. మీకు పెళ్లి కాక ముందరే వంట నేర్చుకున్న అమ్మాయి వచ్చింది. ఓకే, అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు. సో ఇప్పుడు మీరు చైనా వెళ్ళిపోతారా? ఆ వెళ్ళిపోతాను. ఓహో, అందుకనే వంట వచ్చిన అమ్మాయి నేర్చుకున్నారా? అంటే పెళ్లి చేసుకున్నారా మీరు? అంతే, మళ్ళీ అక్కడ ఫోన్లు కాల్స్ ఎక్కువ అవ్వకూడదని కదా. లేకపోతే అన్నిటికి ఫోన్ చేసి అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని అడగకుండా కదా. ఆల్రెడీ ఐ నో కుకింగ్. మీకు వచ్చా? కుకింగ్ వచ్చు. యూఆర్ లక్కీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు ఇలా అయినా వేసుకోవచ్చు. కొంచెం ఇలా అయితే అందరూ తింటారు ఈజీగా. అవును, ఇలా అయితే పక్కన తీసి పెట్టేస్తారు. కరెక్టే, అండ్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది కదా. వంకాయలు వేయాలి. ఇవి ఇందులోనే పసుపు వేయాలి. కొంచెం పసుపు, కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అలా, ఆ తర్వాత చిక్కు కూర వేయాలి. ఓకే, కొంచెంసేపు ఆగుదాం అయితే 2 మినిట్స్. అయితే మీరు అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా అనిపించింది మీకు? షీ ఇస్ ద గర్ల్ ఫర్ మీ. Yes, yes. అని అనిపించిందా? Yes, yes. ఆ సరే, కోళ్ళని చూద్దాంలే అనిపించిందా? లే లే లే, అనిపించింది కాబట్టి కమిట్ అయ్యాం కదా. ఓకే, దట్స్ నైస్. మీరేం చేస్తారండి చైనాలో? నేను సైంటిస్ట్ గా చేస్తాను. సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తాను. చైనాలో అంటే చైనీస్ ఏ మాట్లాడతారు కదా? చైనీస్, చైనీస్. మరి ఎలా ఎలా రీసెర్చ్ చేస్తారు? మేము ఇంగ్లీష్ మాకు ప్రాబ్లం ఉంది. ఎందుకు? వాళ్ళు మేము కమ్యూనికేట్ చేస్తే ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేస్తాం. ట్రాన్స్లేటర్స్ ఏముండరు, వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడతారు. వాళ్ళు మా ఆఫీస్ లో ప్రాబ్లం ఉండదు, బయట ప్రాబ్లం ఉంటుంది. బయట మెడిసిన్స్, మెడిసిన్స్, మెడిసిన్స్. సో ఎప్పుడు దీనికి అప్లై చేద్దాం అనుకున్నారు? తెలుగు రుచికి ఎలా ఈ ఐడియా వచ్చింది? అంటే కుకింగ్ అంటే ఇష్టం ఆల్రెడీ. మా మదర్ కూడా చేసేవాళ్ళు, అంటే 2 టైమ్స్ అలా వచ్చారు ఇక్కడ షోస్ కి. సో నేను మమ్మీని అడిగేది. తెలుగు రుచికి వచ్చారు? వెరీ నైస్. అయితే నేను ఎప్పటి నుండి అడుగుతున్నా అనమాట, మమ్మీ నేను పార్టిసిపేట్ చేస్తాను అంటే ఆఫ్టర్ మ్యారేజ్. అప్పుడు జంటగా రావచ్చని ఆవిడ ప్లాన్ చేసింది, అందుకని. వెరీ నైస్. మీ అమ్మగారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి అయితే. మేము బాగుంది. అండ్ మీరు వంటలు బాగా చేస్తారా? బాగానే చేస్తాను. మీ ప్రాపర్ ఎక్కడండి? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, మీ పేరెంట్స్ అంతా ఇక్కడే? అందరూ హైదరాబాద్. చూద్దామా సార్? యా షూర్, చూద్దాం. ఇది మగ్గాయి కొంచెం. ఇప్పుడు చిక్కు కూర వేయాలి. ఇప్పుడే ఆకుకూర వేసుకుందాం. ఇప్పుడే ఆకుకూర వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేయాలి. కారం వేసిన తర్వాత కలపొచ్చు. అమ్మో, కారం ఎక్కువ అవదా? కొంచెం ఉప్పు, నేను తమ్ముడు, మమ్మీ డాడీ, నేను బ్రదర్, తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తుంటారు? తమ్ముడు బిజినెస్ చేస్తున్నారు. ఫాదర్ ది మెడికల్ ఫార్మసీ. అయితే అది చూసుకుందాం. డిగ్రీ కంప్లీట్ అయింది. నాకు అర్థమైంది ఇప్పుడు కనెక్షన్ ఎలా వచ్చిందే. సో ఫార్మసిస్ట్ ఇది కొంటూ ఫార్మసిస్ట్ అయిందా? Yes, yes. అంతేనా? కొంచెం మూత పెడదాం. కొంచెం మూత పెడదాం. సో అదర్ దెన్ కుకింగ్ ఇంకేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? క్రాఫ్ట్ ఎక్కువ మేక్ చేస్తాను. క్రాఫ్ట్, హ్యాండ్ క్రాఫ్ట్, హ్యాండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్ అలాంటివి. ఓకే, అయిపోయినట్టేనా అండి? ఇది అయిపోయిందండి.
సర్వ్ చేసుకుని సర్వ్ చేయడానికి బౌల్లో తీసుకున్నా. మీరు ఏది బాగా కుక్ చేస్తారు? అన్నీ చేస్తాను, మసాలా కర్రీస్ తప్ప. కొంచెం మసాలా కర్రీసా? అది నాకు తెలుసేమో. వస్తుంది పర్లేదు, వచ్చేస్తాను. రెడీ అండి, వంకాయ చిక్కుకూర రెడీ. వెరీ నైస్. చూసారు కదండి, కొత్త పెళ్లి కూతురు చేసింది వంకాయ చిక్కుకూర. మనం కూడా ట్రై చేద్దాం. మరోసారి తయారీ విధానాన్ని చూద్దాం. వంకాయ చిక్కుకూర తయారీ విధానం: ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, వంకాయ ముక్కలు, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో తరిగిన చిక్కుకూర, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి వంకాయ చిక్కుకూర సర్వ్ చేయడానికి రెడీ.